ప్రముఖ సినీ కెమెరామ్యాన్ ఛోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో శ్యామ్ కే నాయుడుపై ఫిర్యాదు చేసిన సినీ ఆర్టిస్ట్ సాయి సుధ. పోలీసులు అదుపులో శ్యామ్ కే నాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు మేడం ఎన్ని ఇయర్స్ వచ్చింది మేడం రిలేషన్ ఎలా తెలుసు మేడం అతని ఇంట్లో జరిగిన ఇష్యూస్ అవి నాకు చెప్తా కొంచెం డిస్టర్బెన్సెస్ ఏవో ఉన్నాయని చెప్పాడు నాకు అంటే మీకు ముందు చెప్పలేదా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తెలియకుండా మీరేం తెలుసు నేను సినిమా ఫీల్డ్ ఏంటండి అంటే నేను ఆర్టిస్ట్గా చేస్తున్నా నా సినిమాటోగ్రఫర్గా చేస్తున్నా దానికి ముందు కూడా మేము టూ ఫిల్మ్స్ చేస్తున్నాము బట్ అక్కడేం మాకు అతను ఫేస్బుక్ మాట్లాడుతూ ఇట్లా జరుగుతుంది ఒకసారి కలుద్దామంటే కలిసినప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళ బ్రదర్కి తెలుసా మేడం ఛోటా కే నాయుడు గారికి ఛోటా కే నాయుడు గారు కూడా ఆయన కూడా అదే సపోర్ట్ చేశారు వస్తాడు డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో ఇష్యూస్ క్లియర్ చేసుకొని వస్తాడని చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎస్కేప్ అవుతుంది కేసు పెట్టుకో ఏదైతే అవుతుంది అని చెప్పి వాళ్ళ బ్రదర్ కూడా అదే చెప్తున్నారు మీకు ఎప్పటి నుండి పరిచయం మేడం 5 ఇయర్స్ నుంచి 2015 నుంచి 2015 నుంచి వీఆర్ ఇన్ రిలేషన్ బట్ నాకు 2012 నుంచి తెలుసు మీరు అప్పటి నుంచి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను చెప్పారు మీకు అదే 2015 నుంచి మధ్యలో ఏమైనా కేసు పెట్టారా ఎక్కడన్నా మధ్యలో ఎక్కడైనా కేసు పెట్టారా నేను పెట్టలేదు పెట్టడానికి వస్తానని చాలాసార్లు నేను వచ్చాను వాళ్ళ అన్నయ్య మాట్లాడడం కానీ వాళ్ళ సందీప్ కిషన్ వాళ్ళ మదర్ మాట్లాడడం కానీ వాళ్ళు మళ్ళీ ఆపిలేదు ఇప్పుడు మళ్ళీ అది అంటే ఇక్కడ వచ్చే వీళ్ళిద్దరు అది కూడా కన్ఫర్మ్ కాదు సో కొద్ది రోజులు ఆగితే వాళ్ళకి క్లియర్ అయిపోతే నీ దగ్గరికి వస్తాడు అని చెప్పి